అందరికీ నమస్కారం ఈ కారు కోతలు గూసే మంత్రులు కాలగర్భంలో కలిసిపోక తప్పదనేది ఒక నిజాన్ని వారికి తెలియజేస్తా ఉన్నా కారుమూరి నాగేశ్వరరావు గారు ఆ కోతలు గూయటంలో నెంబర్ వన్గా ఉన్నటువంటి పరిస్థితి రైతులు ధాన్యం కొనుగోలు సమయంలో ఆయన దగ్గరికి వస్తే రైతులను ఎర్రిపప్పలని సంబోధించినటువంటి పరిస్థితి చూస్తే అది ఒక పెద్ద పదం అనే విషయం కూడా తెలియకుండా క్యాబినెట్లో కొనసాగుతా ఉన్నాడు అదేందయా లాగన్నావు అంటే బుజ్జికన్నా అనేసి దానికి పరమార్థం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ అవాకులు చవాకులు పెళ్తా ఉన్నావు ఇదే నీకు అగ్ర సమావేశాలు అనుకుంటా ఎందుకంటే ప్రజల చేతికరాలని గురైనటువంటి నువ్వు రాబోయే రోజుల్లో కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకే పరిస్థితి ఉండదనే విషయాన్ని తెలుసుకోమని చెప్తా ఉన్నా దాంతోపాటు నిన్న నారాయణ స్వామి గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఉందా అర్థం కావట్లేదు నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎంగా ఉండి సహచర శాసన సభ్యుల్ని గౌరవ శాసన సభ్యుల్ని ఓరకుక్కలని సంబోధిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా నీకు బిస్కెట్లు బాగా అందుతున్నాయా ఆ బిస్కెట్లు సరిపోక ఇతరులను కూడా వాటికి ఆకర్షింప మాట్లాడుతున్నావా దేనికోసం మాట్లాడుతున్నావు అంత దిగజారి మాట్లాడాల్సినంత అవసరం ఎందుకంటే అంబేద్కర్ గారి దయతో ఈరోజు అసెంబ్లీలో చేరావు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏదో అవకాశం ఇచ్చారు మంత్రిగా డిప్యూటీ సీఎంగా కొనసాగుతా ఉన్నావు ఎప్పుడైనా సరే నువ్వు డిప్యూటీ సీఎం అని నీకు కనీసం గుర్తుందా జ్ఞాపకం ఉందా అని అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం విధి విధానాలు ఏంటి ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నువ్వు డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి విధులు నిర్వహించావా ముఖ్యమంత్రి లేని సమయంలో విధులు నిర్వహించడానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు మరి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని నువ్వు ఎప్పుడైనా సరే ఒక్కరోజైన ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒక్క నిమిషమైనా ఒక గంట అయినా నువ్వు ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేని సమయంలో నేనే ముఖ్యమంత్రిగా పనిచేస్తాననే స్పృహ నీకుందా నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడవు కానీ ఎవరి గురించో మాట్లాడటం ఎడకారం చేయటం చూస్తూ ఉంటే నేను చూస్తే జాలి వస్తూ ఉంది వయసులో పెద్దవాడివి నోరు సంభాళించుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప లేదంటే కాలగర్భంలో కలిసిపోయిన మందిని చూసాం నువ్వు దానిలో కలిసిపోతావు దానిలో కూడా నీ పేరు ఒకటి కాలగర్భంలో కలిసిపోయి పనికిరాని వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకటిగా మిగిలిపోతావు అనే విషయాన్ని కూడా మా సోదరుడైన నారాయణ స్వామికి తెలియజేస్తా ఉన్నా దీంతోపాటు ఈరోజు చంద్రబాబు గారు అక్రమ అరెస్టుల గురించి ప్రత్యేకంగా వైకాపా ముఖ్య నేతలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆరోపణల మీద ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధించినటువంటి చరిత్ర కానీ ఒక వ్యక్తి తన యొక్క పాత్ర గురించి కానీ దానిలో డిఫెన్స్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా నిర్బంధం చేసి రిమాండ్కు విధించినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా ఆయన వయసు గౌరవం ఆయన చేసిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవికి పదవికి ఎవరు గౌరవం ఆయన రిమాండ్ ఖైదీగా పదిహేను రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల మధ్య నరక యాతన పెడతా ఉన్నారు దానికి తగిన శిక్ష మీకు అనుభవించక తప్పదనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఈ కేసులో వాస్తవాలు దాస్తున్న నిజాలు ఏంటి మీరు దాస్తున్న నిజాలేంటనేది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది దానికోసమే కొన్ని చెప్తా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తెలియకుండా నెలకొల్పారని అదొక నేరమని అంటున్నారు అధికారులు ఫైల్ పెట్టి ముందు జీవో ఇచ్చి తర్వాత క్యాబినెట్లో రాటిఫికేషన్ చేద్దామని రాస్తే సంతకం పెట్టారు ఇది వాస్తవం అదే ఫైల్లో విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి నీలం సహాని గారు ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ కలాం రెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ఆ ఫైల్లో సంతకం పెట్టారు మరి వాళ్ళందరూ సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే నిందితుడిగా ఎందుకు పెట్టారు మిగతా ముగ్గురిని ఎందుకు చేర్చలేదనే విషయాన్ని సూటుగా వైకాపా నాయకులను అడుగుతా ఉన్నా ఆ తర్వాత దబదబాలుగా డబ్బులు అడిగినప్పుడు విద్యాశాఖ ఆర్థిక శాఖలో క్రింది స్థాయి అధికారులు క్యాబినెట్ రాటిఫికేషన్ చేయలేదని ఎత్తి చూపారు అయినా పై ముగ్గురు అధికారులు పట్టించుకోలేదు దీనికి వారిని విచారించరు దానికి రాటిఫికేషన్ జరగలేదు ఫైల్ వచ్చింది కానీ దాన్ని రాటిఫికేషన్ చేయాలని కింద అధికారులు అనేక సార్లు మొరబెట్టుకున్నా కానీ నీలసహాని గారు కానీ అజయ్ కలాం రెడ్డి గారు కానీ ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనేది వాస్తవం కానీ వారిని శిక్షించరు అప్పటి ముఖ్యమంత్రిని మాత్రం రహస్యంగా కార్పొరేషన్ పెట్టి ఏదో చేశారని జైల్లో మాత్రం పెడతానికి మాత్రమే వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ ఫైల్ కాగితాలు ఏసీపీ కోర్టులో వాళ్ళ దగ్గరే ఉన్నాయి అవి ఎక్కడా కూడా వెతకక్కర్లే కానీ ఎవరు వాటిని తీసి కోర్టు ముందు ఉంచరు ప్రజలకు తెలియజేయరు అదేవిధంగా ఇంకొక విషయంలో చూస్తే తన మనుషులను పెట్టి అడ్వాన్స్గా మూడు వందల డెబ్భై కోట్లు విడుదల చేసి కోట్ల కుంభకోణాన్ని చంద్రబాబు గారు కుట్ర పన్నారని వారు కొడతా ఉన్నారు సిఐడి వారు అన్ని కోట్లను ఇదే వాదనలతో నమ్మించాలని కూడా చూస్తూ ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ యాభై కింద సాక్ష్యం ఇస్తూ అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ ప్రేమ్ చంద్రారెడ్డి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తానే విడుదల చేశానని ఆర్థిక శాఖ చెప్పి కేంద్ర సంస్థ మదింపు చేయించానని తర్వాత తన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన అధికారుల పర్యవేక్షణకు బాధ్యులని చెప్పారు ఈ నిధులు చెల్లింపుకు సంబంధించిన ఫైలు కూడా ఏసీబీ కోర్టు దాఖలు చేసిన పత్రాల్లో ఉన్నాయి ఎవరు పట్టించుకోరు ప్రేమచంద్రారెడ్డి గారు అయితే ఎఫ్ఐఆర్లో కూడా లేరు ఆయన ఎఫ్ఐఆర్లో ఉండరు నిధులు విడుదల చేసిన కృష్ణారావు గారు ఉండరు అజయ్ కలాం రెడ్డి గారు ఉండరు పివి రమేష్ గారు ఉండరు సునీత్ గారు మాత్రం ఎవరు ఉండరు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బాధ్యులు అనడంతోనే వాళ్ళ మూర్ఖపు వాదన అనేది మనకు తెలుస్తూ ఉంది ఆ మోరకపు వాదనే కాదు దుర్మార్గపు అయినటువంటి వాదన కూడా ఆర్థిక శాఖ అధికారులు వద్దని మొత్తుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతం చేసి నిధులు విడుదల చేయించారు దోపిడి కోసమే ఈ ఒత్తిడి జరిగిందని ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీమతి సునీత ఎనిమిది తొమ్మిది రెండు వేల పదిహేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల గురించి ఫైల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్లో ప్రయోగం చేద్దాం ఐదు క్లస్టర్లు మిగతా చూసుకుందామంటే ఆపై అధికారిగా ఉన్న పివి రమేష్ గారు దాన్ని తోసిపుచ్చి ఆరు క్లస్టర్లకు రెండు వందల డెబ్బై కోట్ల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను విడుదల చేశారు నిధులు విడుదల చేస్తూ పీవీ రమేష్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు గారు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాజెక్టు నిధులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారని రాశారు దీనిపై కృష్ణారావు గారు కూడా స్పందించి సిఐడి వారు ప్రశ్నిస్తే ఆయన ఒకటే చెప్పాడు తనకు పైలు పంపకుండా తన పేరును ఉచ్చరిస్తూ పివి రమేష్ గారు చెప్పారని చెప్పినటువంటి విషయం పూర్తిగా రూల్స్కు వ్యతిరేకమైన ఆ మాటలకు విలువ లేదని ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షులు జరిగిన సమావేశంలో అధికారులందరూ కలిసి చర్చించి ప్రాజెక్టును అమలు చేయాలని దానికి విధులు నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు ఈ కాగితాలు కూడా ఏసీబీ కోర్టుకు సిఐడి సమర్పించిన ఫైల్లోనే ఉన్నాయి నిజాలు ఎలాగ ఉంటే ఎవరికి నచ్చిన రీతిలో వారు వక్రభాషలు చెప్పడం విడ్డోరం విచారకరం దాంతోపాటు నిధులు విడుదల చేసే ముందు సీమన్స్ డిజైన్ టెక్ వారితో వ్యక్తిగతంగా చర్చించి పివి రమేష్ ఆరు సూచనలు చేసి రెండు విడతలుగా విడుదల చేస్తారని ఒప్పుకున్నారు స్వయంగా ఫైల్లో కూడా రాశారు ఆ తర్వాత రెండవ విడత నిధులు విడుదల ప్రేమచంద్రారెడ్డి కోరినప్పుడు సునీత గారు ఈ షరతు అమలు గురించి ప్రశ్నిస్తే ప్రేమచంద్రారెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చి ఆమె ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈ రకంగా ఫైనాన్స్ వారిని నిడుదల విడుదల చేస్తే దీని ఫైనాన్స్ అధికారులు ఏదో రాశారని వారు వద్దంటే ఇచ్చారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఆయన ఆ మేడం గారు సునీత గారు రాసిందేంటి దానికి సుదీర్ఘంగా ప్రేమచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఏంటో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఈ ఉంది ఈ కాగితాలు కూడా ఏసీపీ కోర్టుకు సిఐడి సమర్పించిన పత్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా దూరంగా పారిపోలే వాటితో పాటు అసలు సీమెంట్ సంస్థ సంబంధమే లేదట సీమెన్స్ అనే పేరు బాగుందని చంద్రబాబు నాయుడు గారే బోర్డు పెట్టారంట పేరు నాని గారు చెబుతారు పేర్ని నాని గారికి మచిలీపట్నానికి బందరకు కూడా తేడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఆయన కనీసం ఎక్కడ ఉన్నాడు స్పృహ కూడా లేదు రాబోయే రోజుల్లో ఆయన ఏం పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు ఆయన కుమారుడు గారు ఇస్తూ ఉన్నారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎంత పాడు చేయాలో ఎంత నాశనం చేయాలో ఏ విధంగా ప్రజల్లో చులకం చేయాలో అల్లరి చేయాలో ఆ పాత్ర ఎందుకంటే ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు ఇష్టం వచ్చినట్టు నా కులపోడు అంటాడు వాడు వీడు అంటాడు ఏదేదో మాట్లాడతాడు ఆయన్ని స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా పేరు నాని గారు మీరు స్పృహ తప్పి మాట్లాడుతూ ఉన్నారా మీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఎంత బజారుచాలో ఎంత ఆయన్ని అపహాస్యం చేయాలో చేయడానికి ప్రయత్నం